కాంగ్రెస్ పార్టీనిచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినా, తెచ్చింది మీ నాయకులైనా, ఒక్క కేసీఆర్ గారికి సమాధానము చెప్పే నాయకులు కాంగ్రెస్ పార్టీలో కరువు అయ్యారు. కేసీఆర్ గారు పాలన విమర్శిస్తున్నారు తప్పితే సాక్ష్యాధారాలతో బయట చూపించేలా ఒక్క నాయకుడు కూడా కాంగ్రెస్ పార్టీలో లేరు. దానివల్ల ఇటీవల రేవంత్ రెడ్డి గారిని తగదునమ్మా అంటూ కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానించుకున్నారు అంటున్నారు. కేసీఆర్ గారు అడిగే ప్రశ్నలకు, ఆయన చెప్పే సమాధానాలకు కూడా కాంగ్రెస్ పార్టీ వద్ద సమాధానం లేవంటున్నారు. దానికి మీరేమంటారు? లేదండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఎవరు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీలకు ఎవరు వచ్చినా మేము ఆహ్వానం పలుకుతాం. సాధారణంగా కాంగ్రెస్ పార్టీతో పలికేశారు రేవంత్ రెడ్డి గారు, పలికేశారు రేవంత్ రెడ్డి గారు వచ్చారు కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు, ఎవరు వచ్చినా మేము స్వాగతం పలుకుతాం. టీఆర్ఎస్ పార్టీ నుంచి రేపు హరీష్ రావు గారు వచ్చినా స్వాగతం పలుకుతాం, కవిత వచ్చినా స్వాగతం పలుకుతాం. కాంగ్రెస్ పార్టీ బలపడడానికి, కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళకున్న నమ్మకం, వాళ్ళు వస్తామన్నారు కాబట్టి డెఫినెట్గా మేము తీసుకుంటాం, కలుపుకుంటాం. వాళ్ళంతా అటువైపోతుంటే హరీష్ రావు గారు, కవిత గారు ఎందుకు వస్తారులేండి కాంగ్రెస్ వైపు? రాజకీయాల్లో ఏదైనా సాధ్యమవుతుందండి. అవుతుందంటారా? డెఫినెట్గా అండి. ఎందుకు అవుతుందండి? డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టిస్తున్నారు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నారు, ఇంకెందుకు అవుతుందండి? వాళ్ళ పార్టీ బాగా బలంగా ఉంది కదా. నేను చెప్పాను కదండి ఇందాక, వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్స్టిట్యున్సీలనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు జరుగుతున్నాయి. అంతే తప్ప వేరే దగ్గర ఎక్కడ జరుగుతున్నాయి? దళితులకు 3 ఎకరాల ల్యాండ్ ఎక్కడ ఇచ్చిందండి? మొన్నటికి మొన్న మా జిల్లాలో మానకొండూరు నియోజకవర్గంలో రసమయి బాలకిషన్ను, ఆ నియోజకవర్గానికి చెందిన ఒక దళితుడు వచ్చి నాకు నా 3 ఎకరాల జాగేదని అడిగినందుకు లంచం అడిగిండు. లంచం అడిగిన దానికి నేను లంచం ఇచ్చుకోలేని పరిస్థితి ఉందన్నందుకు, ఆయన దూషించినందుకు ఆయన ఆత్మగౌరవం దెబ్బతిని మాంకాలి శ్రీనివాస్ అనే సోదరుడు, దళిత సోదరుడు నిప్పట్టించుకొని యశోద హాస్పిటల్లో మరణించిన సంఘటనలు మీకు తెలుసు, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. మరణించినాక అప్పటికప్పుడు మేము 10 లక్షల ఎక్స్గ్రేషన్ ఇస్తాం, ఇల్లు కట్టిస్తాం అంటే ఒక సోదరుడి ప్రాణం పోయినాక ఆ ప్రాణానికి మీరు విలువ కడతారు, కానీ మీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వాగ్దానాన్ని మీ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే ఏ ప్రజలైతే వచ్చి అడిగినరో వాళ్ళను, వాళ్ళు అడిగేదానికి మీరు ఎందుకు జవాబుదారీగా ఉండరు? ముఖ్యమంత్రి గారు ఇవ్వడం లేదంటారా? దళితులకు 3 ఎకరాల భూమి అనేది, డబుల్ బెడ్రూమ్ల ఇల్లు అనేది కేవలం ముఖ్యమంత్రి గారు వారి నియోజకవర్గంలో, కేటీఆర్ గారి నియోజకవర్గంలో, హరీష్ రావు గారి నియోజకవర్గంలో మాత్రమే ఇస్తున్నారు. దళితులకు 3 లక్షల మంది దళితులకు 3 ఎకరాల చొప్పున 9 లక్షల ఎకరాల భూమి ఇవ్వాలి, కానీ ఇంతవరకు ఇచ్చింది 4,00,000 మాత్రమే. మరి ఈ 4,00,000 కానీ మరి ఈ 3.5 సంవత్సరాల కాలంలో 4,000 ఎకరాలు మాత్రమే పంపిణీ చేసిన వీళ్ళు మరి ఎప్పుడు మిగతా భూమిని పంపిణీ చేస్తారు? అది ఎట్లా సాధ్యమవుతుంది? ఇట్లా సాధ్యం కాని హామీలను ఇచ్చి దళితులను ఎందుకు పక్కదారి పట్టిస్తున్నారు? అట్లాగే డబుల్ బెడ్రూమ్ల ఇల్లు కూడా దళితులకు అర్హత ఉన్నా కూడా మీకు అర్హత లేదు, అది తీసుకురా ఇది తీసుకురా అని వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ దగ్గరికి వచ్చిన దళితులను ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారు? ఎందుకు ఆత్మహత్యలు పూనుకునేటట్టు చేస్తూ ఉన్నారు? వాళ్ళ ఎమ్మెల్యేలేమో ఈ రకంగా ఇప్పుడు దళితులు భూమి అడిగినందుకు ఆత్మహత్యలకు ప్రేరేపించుకునే రకంగా వాళ్ళు చేస్తున్నారు. ఉద్యమం నడిచిన సమయంలో కేసీఆర్ గారు రెచ్చగొట్టే ప్రసంగాలు, వాటి వల్ల ఎంతోమంది విద్యార్థులు చనిపోయినారు, ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. మరి ఆ బలిదానాలు చేసుకున్న విద్యార్థుల పేరిట ముఖ్యమంత్రి గారు స్థల సేకరణ చేసి స్థూపం కట్టిస్తామన్నారు. మరి స్థల సేకరణ ఎక్కడ జరిగింది? 3.5 సంవత్సరాలు అయిపోయింది, ఎప్పుడు స్థూపం కట్టిస్తారు? వాళ్ళ కుటుంబాలను ఏ రకంగా ఆదుకుంటారు? వాళ్ళకు స్థూపము దిక్కులేదు, కానీ వాళ్ళకి స్థూపం లేదు కానీ వీళ్ళకి మాత్రం సింహాసనాలు చేసుకుంటారు. ఆ సింహాసనాల మీద కూర్చొని కుటుంబాన్నంతా బంగారమయంగా చేసుకుంటున్నారు. మళ్ళా ఆ సింహాసనాల మీద కూర్చొని తెలంగాణ ప్రజలకు బంగారు తెలంగాణ చేస్తా అని మళ్ళీ మళ్ళీ కూడా మాయమాటలు చూపించి వాళ్ళని భ్రమలో పెడుతున్నారు.
మరి స్తూపమే చేయలేని ఈ ముఖ్యమంత్రి ఎప్పుడు దళితులకు భూ పంపిణీ చేస్తాడు? ఎప్పుడు బంగారు తెలంగాణ చేస్తాడు అని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ప్రశ్నిస్తున్నా. అలాగే ఇప్పుడు మంత్రివర్గంలో ఒక్క మహిళ లేదు. ఈ విద్యార్థుల కుటుంబ సభ్యులు ఎవరిని కూడా ఎమ్మెల్సీలు చేయలేదు, కార్పొరేషన్ చైర్మన్లు చేయలేదు. వాళ్ళ కుటుంబాలు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ పదవికి కూడా అర్హులు కాదా? కానీ ఒక్క మీ కొడుకు కూతురికే అర్హత ఉందా? మీ బంధువులకే అర్హత ఉందా అని తెలంగాణ ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం ముఖ్యమంత్రి గారిని.